అకాల మరణాలు చెందితే కూడా రైతు బీటం సేకరించి మీకు నూర్పిడి చేసిన తర్వాత బియ్యాన్ని అందిస్తా ఉంది ఆ బియ్యాన్ని తీసుకోవడానికి మీకు అంత బరువెందు హర్యానాలో పట్టను కొనుగోలు చేస్తా ఉన్నారు గోధుమలను కొనుగోలు చేస్తా ఉన్నారు మరి తెలంగాణ రాష్ట్రంలో పండించే ఏకైక పంట వరి పంట అదే విధంగా ఆరుకొని పంటలు వేసుకోమని చెప్పినప్పుడు మీరెందుకు ఆ బండి సంజయ్ ఆ గుండు అరవింద్ గారు శని అని చెప్పేసి ఎందుకంటే అందరూ రైతులను మోసపోయేటువంటి మాటలు చెప్పి మీరు ఆరుతోటి పంటలు వేయద్దు వరి పంటనే వేయండి వరినే సాగు చేయండి ఇట్టగొనరో కొట్టాం మేము కేంద్రం ద్వారా కొనిపిస్తామని నమ్మబలికినటువంటి ఆ మూర్ఖులు ఈరోజు ఎక్కడ తల దాచుకున్నారో చూపెట్టాలి రైతులందరికీ సమాధానం చెప్పాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పేసి చెప్పవచ్చు ఎందుకంటే ఇన్ని కార్యక్రమాలు ఇన్ని విధాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలను చూసైనా ఇతర రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంటు లేదు రైతు బంధు లేదు రైతు బీమా లేదు ఏ రైతుకు ఆపద వచ్చిందంటే ఇంతకు ముందు విత్తనాల కొరకు ఎంతో అన్ని మండల ఏర్పాటల్లో మరి రైతు నిరసన దీక్షలు చేపట్టడం జరుగుతుంది అన్ని పార్టీల రైతులు కూడా ఈ దీక్షలో పాల్గొన్నారు అలాగే మరి 6వ తారీఖు ఆధార్లను దిగ్బంధం నాగపూర్ కానీ బొంబాయి కానీ బెంగళూరు కానీ విజయవాడ కానీ ఆధార్ల దిగ్బంధం ఉంటుంది ఏడు నాడేమో జిల్లా ఏడుపాటల్లో అన్ని కాన్స్టిట్యూన్సీ చెందిన నాయకులు రైతులందరూ వెళ్ళి జిల్లా ఏడుపాటల్లో నిరసన తెలుపుతారు 8వ తారీఖు నాడు ప్రతి గ్రామంలో ప్రతి రైతు ఇంటి మీద నల్ల జెండా ఎగరేయాలి పార్టీలకు అతీతంగా రైతులందరూ ఎందుకంటే మరి ఏదైతే కేసీఆర్ గారు ఒక రైతుగా మరి రైతుకు ఇచ్చే అన్ని ఫెసిలిటీస్ రైతు బంధు కానీ రైతు ఈమనే కానీ 24 గంటలు కరెంటే కానీ కాళేశ్వరం వాటరే కానీ మరి అన్ని పార్టీలకు సంబంధించిన రైతులకు చెందుతున్నాయి కాబట్టి మరి ఈ నిరసన దీక్షలో పార్టీలకు అతీతంగా రైతులందరూ పాల్గొనాలని చెప్తూ 8వ తారీఖు నాడు ప్రతి గ్రామంలో ప్రతి రైతు ఇంటి ముందు నల్ల జెండాలు ఎగిరేయాలి అలాగే 10 వరకు చూస్తాం మరి 10 వరకు కేంద్ర ప్రభుత్వము మరి వడ్లు కొనుగోలు చేస్తామని ఖచ్చితంగా ప్రకటిస్తుంది ప్రకటించకుంటే ఏదైతే ఇందిరా పార్క్ దగ్గర మరి సీఎం గారి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అక్కడ ఎమ్మెల్సీలు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ జడ్పీ చైర్మన్లు కానీ ఎంపీలే కానీ మంత్రులే కానీ మొత్తం ప్రభుత్వం అంతా ఒకరోజు దీక్ష చేస్తే నెక్స్ట్ డేనే
మరి ఆ నల్ల చట్టాలు మూడు రద్దు చేయడం జరిగింది ఆ రోజు మోడీ ప్రభుత్వం. అట్లాగే ఆ నల్ల చట్టాల విషయంలో మన జిల్లాలో జడ్పీ జనరల్ సెక్రటరీ కూడా మొట్టమొదట తీర్మానం చేసిన రద్దు చేయమని చెప్పి అంతా మనకుంది కాబట్టి మరి 11 నాడు ఖచ్చితంగా ఢిల్లీలో అందరం కలిసి దీక్ష చేస్తాం. ఖచ్చితంగా ఈ మోడీ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ పట్టు కొనాలి. మరి భవిష్యత్తులో గతంలో మరి సంజయ్ కానీ మరి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కానీ మీరు సీఎంను పట్టించుకోకండి. కేంద్రంలో మా ప్రభుత్వమే బీజేపీ ప్రభుత్వం ఉన్నది. మేము ఖచ్చితంగా వడ్లు కొనిస్తాం. మీరు వడ్లు పెట్టండి అని రైతులకు రెచ్చ కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర మొత్తంలో ప్రతి మండల కేంద్రంలో ఈ యొక్క నిరసన దీక్షను రైతు వ్యతిరేకంగా చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా నిరసన దీక్షను చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్గులు వర్కింగ్ అసిస్టెంట్ అయినటువంటి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ రైతు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు దీక్ష చేపట్టడం జరుగుతోంది. ఈ దీక్షలో పాల్గొన్నటువంటి నాయకులు మా జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినటువంటి దాదన గారి విఠలరావు గారికి, మా మండల పార్టీ అధ్యక్షులు బడుగు సత్యం గారికి, వైఎంపీపి సుధాకర్ గారికి, యూత్ అధ్యక్షులు భూషణ్ గారికి, రైతు బంధు సమితి రజనీష్ గారికి, అదేవిధంగా సర్పంచుల ఫోరం అధ్యక్షులు శంకర్గూడ గారికి, ఎంపీడీసీల ఫోరం అధ్యక్షులు సత్యనారాయణ గారికి, వివిధ నాయకులకు, అదేవిధంగా ముఖ్యులకు, పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఎంతో మన రైతుల పక్షాన మొండి వైఖరిని చూపిస్తూ ఉంది. ఏ విధంగా అంటే పంజాబ్లో వడ్లను కొనుగోలు చేస్తూ, అదేవిధంగా గోధుమలను కొనుగోలు చేస్తూ మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఏ ఒక్క ఇత్తును కొనం, మేము బయల్ రైస్ను కొనము అని చెప్పేసి నిబంధనలు చేపడతా ఉంది. హర్యానాలో కొంటా ఉంది. మరి మన తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు? ఎందుకంటే మన తెలంగాణలో ముగ్గురు ఎంపీలను మనం గెలిపించడం మన దరిద్రం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పంజాబ్లో ఏ ఒక్క ఎంపీ లేడు. అక్కడ ఒక ఎంపీ లేకపోవడం వలనే ఆ యొక్క పంజాబు రైతులు పండించేటటువంటి పంటనంతటిని కూడా తీసుకుంటా ఉంది. ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు ఎంపీలను గెలిపించడం వల్ల ఆ ఎంపీలు ఉన్నారు కదా అనే ధీమాతోటి మన యొక్క వడ్లను కొనుగోళ్లు చేయడం లేదు. అదే ఈ దరిద్రులు, ఈ ముగ్గురు దరిద్రులు ఎవరైతే ఉన్నారో ఏ ఒక్కరు కూడా రైతుల పక్షాన మాట్లాడాడు. నిన్న ప్రెస్ మీట్లో చూస్తే 500 కోట్లు మా కేంద్రానికి ఇవ్వండి అని చెప్పడం ఓరి గుండు నీకు సిగ్గుచేటు అని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కేంద్ర ఆల్రెడీ మా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెస్ ద్వారా తీసుకుంటున్నట్టు మా మొత్తాన్ని కూడా మాకు చెల్లించలేకపోతా ఉన్నారు. మా వాటా ఎంత రావాలో అంత చెల్లించలేకున్నటువంటి పరిస్థితిలో మీ కేంద్ర ప్రభుత్వం ఉంది. అయినా సరే కనీసం వడ్లను కొనుగోలు చేసి రైతులను కాపాడాలని చెప్పి చెప్తా ఉన్నాం. 24 గంటల కరెంట్ ఇస్తూ కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధిని చూసి దేశం, ప్రపంచమే ఈ వైపు చూస్తున్నటువంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వానికి కళ్ళు మండి ఈ యొక్క రైతుల కష్టాలను తీసుకొచ్చి పెడతా ఉంది. ఇది అన్యాయమని మేము ఎదిరిస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం పార్టీ తరఫున ఎదిరిస్తూ ఉన్నాం. ఎందుకంటే కేసీఆర్ గారు చాలా చక్కగా చెప్పారు, రైతు కళ్ళలో మనం నీళ్లు చూడకూడదు. ఎందుకంటే రైతుల పక్షాన మనం ఉండాలి. రైతుల పక్షాన ఏ విధంగా ఉండాలంటే రైతుకు రైతు బీమా, రైతు కుటుంబం ఎక్కడైనా అనివార్య కారణాల వల్ల చనిపోతే వారి కుటుంబానికి ఆదరణగా, వారికి చేదోడు వాదోడుగా ఉండడం కొరకు ఆర్థికంగా ఎదుగు దిగజారకూడదనే ఉద్దేశంతో 5 లక్షల బీమాను స్వయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టి వారికి ఫ్రీగా అందిస్తూ ఉంది. అదేవిధంగా రైతు బంధు ప్రతి ఒక్క ఎకరాకు 10,000 చొప్పున సంవత్సరానికి అందిస్తూ ఉంది. అదేవిధంగా రైతు కొనుగోలు కేంద్రాలను ఇప్పటి వరకు దేశంలో ఏ ఒక్క రాష్ట్రం చేయని సహసభ్యతమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం, రైతు కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్కరి రైతు యొక్క వడ్లను కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో పెద్ద ఎత్తున కొనుగోలు చేసి ఈ యొక్క నూర్పిడి చేసి బియ్యాన్ని వారికి అందిస్తుంటే ఇంత చక్కగా చేస్తున్నటువంటి ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ విధంగా చేసిస్తే మాకు పుట్టగతులు ఉండవని కళ్ళు మండి ఈ యొక్క రైతుల పండించేటటువంటి
మేము బియ్యాన్ని కొనమని చెప్పేసి మొండి కేయడం సిగ్గుచేటు కేంద్ర ప్రభుత్వం యొక్క మొండి వైఖరికి ఇది నిదర్శనం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. చాలా చక్కటి కార్యక్రమాలు మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. కేసీఆర్ గారు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 24 గంటల కరెంట్ ఇస్తా ఉన్నారు. దేశంలో మీరు 17 18 19 రాష్ట్రాల్లో పాలిస్తున్నటువంటి ఏ రాష్ట్రంలోనైనా ఈ దీక్ష ద్వారా మీకు సవాల్ విసురుతా ఉన్నా ఓరి గుండు అరవింద్గా నువ్వు సవాల్ విసురుతా ఉన్నా నేను ఈ మాట్లూరు మండలం తరపున. ఎందుకంటే ఏ ఒక్క రాష్ట్రంలోనైనా 24 గంటల కరెంట్ ఇస్తే మీరు ఖబర్దార్ నేను నా యొక్క ఎంపీపీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి సవాల్ విసురుతా ఉన్నా. 24 గంటల కరెంటు ఎక్కడన్నా చూపించు, నేను రాజీనామా చేస్తాను. ఇంత సిగ్గు మాలినటువంటి మాటలు మాట్లాడుతూ నీకు సిగ్గు మానం నెత్తురు ఏవీ లేవు. నువ్వు మొన్ననే గడువు గంగాధర్ గారు ఒక పార్టీ మీటింగ్లో చెప్పడం జరిగింది, నువ్వు బీఫామ్లు అమ్ముకుంటే ఒక చేతి నుంచి బీఫామ్ సూట్ కేసులు తీసుకుంటే ఇంకో చేతి నుంచి బీఫామ్లు అమ్ముకున్నటువంటి వ్యక్తివి, ఆ డబ్బుతోటే ఈరోజు రెచ్చిపోతూ చెలరేగుతా ఉన్నావని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు రైతులకు తెలంగాణ రాష్ట్ర సమితి ఎల్లవేళలా అండగా ఉంటుంది. రైతు కళలో నీరు వస్తే తన కళ్ళలో వచ్చినట్టే కాబట్టి కేసీఆర్ గారు తన ప్రాణాలను అడ్డేసి మేమందరం మా ప్రాణాలను పట్టేసి మీ రైతుల పక్షాన నిలబడతాం, రైతులతో కొట్లాడతామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం.